టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. అనారోగ్య కారణాలతో బెయిల్ పిటిషన్‌కు ఆమోదం తెలిపింది హైకోర్టు. 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు 52 రోజులుగా రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. టీడీపీ అధినేత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌లను పలుమార్లు కొట్టేసిన కోర్టు ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు తర్వాత స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు విచారణను హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. మెడికల్ గ్రౌండ్స్ పై చంద్రబాబుకు వచ్చే నెల 24 వరకు బెయిల్ మంజూరు చేసినట్లు చెబుతున్నారు న్యాయవాదులు. బెయిల్కు సంబంధించి కోర్టు షరతులు విధించింది. అయితే ఆరోగ్య సమస్యల వల్ల మంజూరు అయిన బెయిల్ కాబట్టి షరతులు ఎక్కువగా లేవు. 100,000 రూపాయల డిపాజిట్, ఇద్దరు పూచికత్తుతో బెయిల్ మంజూరు అయింది. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్టులను సీల్డ్ కవర్లో ఇవ్వాలని తెలిపారు న్యాయమూర్తి. అటు ప్రధాన బెయిల్ పిటిషన్ వచ్చే నెల 10న విచారణకు రానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఏపీసీఐడి అధికారులు టీడీపీ చీఫ్ చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. సెప్టెంబర్ 10 నుంచి 52 రోజులుగా చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా చంద్రబాబు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెయిల్ మంజూరు కావడంతో సాయంత్రం విడుదల కానున్నారని కోర్టు వర్గాలు చెబుతున్నాయి.